సామెతల గ్రంథము 17వ అధ్యాయము. రుచి అయిన భోజన పదార్థములున్నను కలహముతో కూడి ఉండిన ఇంట నుండుట కంటే నెమ్మది కలిగి ఉండి వట్టి రొట్టె ముక్క తినుట మేలు. బుద్ధిగల దాసుడు సిగ్గు తెచ్చు కుమారుని మీద ఏలుబడి చేయును. అన్నదమ్ములతో పాటు వాడు పిత్రార్జితము పంచుకొనును. వెండికి మూస తగినది, బంగారునకు కొలిమి తగినది. హృదయ పరిశోధకుడు యెహోవాయే. చెడు నడవడి గలవాడు దోషపు మాటలు వినును. నాలుక హానికరమైన మాటలు పలుకుచుండగా అబద్ధికుడు చెవియొగ్గును. బీదలను వెక్కిరించువాడు వారి సృష్టికర్తను నిందించువాడు. ఆపదను చూచి సంతోషించువాడు నిర్దోషిగా ఎంచబడడు. కుమారుల కుమారులు వృద్ధులకు కిరీటము, తండ్రులే కుమారులకు అలంకారము. అహంకారముగా మాటలాడుట బుద్ధిలేని వానికి తగదు, అబద్ధమాడుట అధిపతికి బొత్తిగా తగదు. లంచము దృష్టికి మాణిక్యము వలె నుండును. అట్టివాడు ఏమి చేసినను దానిలో యుక్తిగా ప్రవర్తించును. ప్రేమను వృద్ధి చేయగోరువాడు తప్పిదములు దాచిపెట్టును. జరిగిన సంగతి మాటిమాటికి ఎత్తువాడు మిత్రభేదము చేయును. బుద్ధిహీనునికి నూరు దెబ్బలు నాటునంత కంటే బుద్ధిమంతునికి ఒక గద్దింపు మాట లోతుగా నాటును. తిరుగుబాటు చేయువాడు కీడు చేయుటకే కోరును. అట్టివాని వెంట క్రూరదూత పంపబడును. పిల్లలను పోగొట్టుకొనిన ఎలుగుబంటిని ఎదుర్కొనవచ్చును గాని మూర్ఖపు పనులు చేయుచున్న మూర్ఖుణ్ణి ఎదుర్కొనరాదు. మేలుకు ప్రతిగా కీడు చేయువాని ఇంట నుండి కీడు తొలగిపోదు. కలహారంభము నీటి గట్టున పుట్టు ఊట. వివాదము అధికము కాకమునుపే దాన్ని విడిచిపెట్టుము. దుష్టులు నిర్దోషులని తీర్పు తీర్చువాడు, నీతిమంతులు దోషులని తీర్పు తీర్చువాడు. వీరిద్దరును యెహోవాకు హేయులు. బుద్ధిహీనుని చేతిలో జ్ఞానము సంపాదించుటకు సొమ్ముండనేలా? వానికి బుద్ధి లేదు కదా. నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును, దుర్దశలో అట్టివాడు సహోదరుడుగా ఉండును. తన పొరుగువానికి జామీను ఉండి పూటపడువాడు తెలివి మాలినవాడు. కలహప్రియుడు దుర్మార్గప్రియుడు. తన వాకిన్లు ఎత్తు చేయువాడు నాశనము వెతుకువాడు. కుటిలవర్తనుడు మేలు పొందడు, మూర్ఖముగా మాటలాడువాడు కీడులో పడును. బుద్ధిహీనుని కనిన వానికి వ్యసనము కలుగును, తెలివిలేని వాని తండ్రికి సంతోషము లేదు. సంతోషము గల మనస్సు ఆరోగ్య కారణము, నలిగిన మనస్సు ఎముకలను ఎండిపోజేయును. న్యాయవిధులను చెరుపుటకై దుష్టుడు ఒడిలో నుండి లంచము పుచ్చుకొనును. జ్ఞానము వివేకము గలవాని ఎదుటనే ఉన్నది. బుద్ధిహీనుని కన్నులు భూదిగంతములలో ఉండును. బుద్ధిహీనుడగు కుమారుడు తన తండ్రికి దుఃఖము తెచ్చును, తన్ను కనిన దానికి అట్టివాడు బాధ కలగజేయును. నీతిమంతులను దండించుట న్యాయము కాదు, అది వారి యథార్థతను బట్టి మంచివారిని హతము చేయుటే. మితముగా మాటలాడువాడు తెలివిగలవాడు, శాంతగుణము గలవాడు, వివేకము గలవాడు. ఒకడు మూఢుడైనను మౌనముగా నుండిన ఎడల జ్ఞాని అని ఎంచబడును. అట్టివాడు పెదవులు మూసుకొనగా వాడు వివేకి అని ఎంచబడును.